हाई फ्रेंड्स वेलकम टू अवर् बिजनेस ऐडिया इन तेलुगु चैनल फ्रेंड्स नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी फ्रेंड्स इवाल चेप्पबोये बिजनेस लो मंथली मीरु 1 लाख रूपीस अनेदी अर्निंग चेसुकोवच्चु ई बिजनेस नी चाला चाला तक्कुव पेट्टुबडितोने मीरु स्टार्ट चेसुकोवच्चु అంతేకాకుండా ఈ బిజినెస్ అనేది మన ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఫుల్ డిమాండ్ అనేది ఉంది సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అనేది టోటల్గా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే మోరింగా పౌడర్ అండ్ మోరింగా ట్యాబ్లెట్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట సో అలాగే ఈ మోరింగా పౌడర్ని ట్యాబ్లెట్స్ని మనమే తయారు చేయవచ్చు అసలు ఈ మోరింగా పౌడర్ అంటే ఏంటి ఈ మోరింగా పౌడర్కే మరొక పేరు వచ్చేసి డ్రమ్ స్టిక్స్ పౌడర్ అని కూడా అంటారు అలాగే డ్రమ్ స్టిక్ ట్యాబ్లెట్ అని కూడా అంటారు సో అది కూడా న్యాచురల్ మోరింగా పౌడర్ని మనం తయారు చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు సో చాలామంది ఆలోచిస్తుంటారు మోరింగా పౌడర్ అంటే ఏంటి అనేది సో మోరింగా పౌడర్ అంటే ఏదో కాదు ఫ్రెండ్స్ మునగాకు పొడి అని అంటారు సో ఈ మునగాకు పొడిని మనం ఎలా న్యాచురల్గా తయారు చేయాలనేది టోటల్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మోరింగా పౌడర్తో పాటు మోరింగా ట్యాబ్లెట్స్ని కూడా ఎలా తయారు చేయాలనేది నేను మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటగా ఈ మోరింగా పౌడర్ వల్ల కావచ్చు అలాగే మోరింగా ట్యాబ్లెట్స్ వల్ల కావచ్చు ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటగా ఈ మోరింగా పౌడర్లో 46 టైప్స్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి 90 టైప్స్ ఆఫ్ న్యూట్రిషియన్స్ ఉన్నాయి 27 టైప్స్ ఆఫ్ విటమిన్స్ అనేది ఈ మోరింగా పౌడర్లోను అలాగే మోరింగా ట్యాబ్లెట్స్లోను ఉన్నాయన్నమాట సో అన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి మోరింగా పౌడర్కు డిమాండ్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా సో ఇటువంటి పౌడర్ని ట్యాబ్లెట్స్ని మీరు తయారు చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు ఎందుకంటే డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సో అలాగే ఈ మునగాకు పౌడర్ వల్ల ట్యాబ్లెట్స్ వల్ల సుమారుగా 200 నుంచి 300 రకాల డిసీజెస్ అనేది కూడా రెక్టిఫై అవుతాయి అంటే నయం అవుతాయి క్యూర్ అవుతాయి అన్నమాట సో ఇక మనం ఈ మునగాకు పొడిని కావచ్చు మునగాకు ట్యాబ్లెట్ ని తయారు చేయడం ఎలాగనేది తెలుసుకుందాము మొదటగా మనకు కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి మునగాకు అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ మునగాకు పొడిని అంటే న్యాచురల్ మోరింగా పౌడర్ ట్యాబ్లెట్ తయారు చేయడానికి మనకు ముఖ్యంగా కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి మునగాకు సో ఈ మునగాకుని మనం ఎక్కడ పొందాలి అనే విషయానికి వస్తే మన లోకల్ మార్కెట్లోనే మనకి ఎక్కువగా దొరుకుతుంది సో మనం రెగ్యులర్గా పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే రైతుల దగ్గరకు వెళ్ళేసి కాంట్రాక్ట్ అనేది డీల్ చేసుకొని మనం పర్చేజ్ అనేది చేసుకోవాలి సో ఇలా కాకుండా మనకి ఇంకా తక్కువ ప్రైజ్లో కావాలి అంటే మన ఓన్గా మన స్థలంలోనే ఈ మునగాకు చెట్లను పెంచి మునగాకును అనేది పొందవచ్చును సో ఇలా పొందినటువంటి మునగాకుతో మనం ఎలా తయారు చేయాలి అనే విషయానికి వస్తే మొట్టమొదటగా ఈ మునగాకు మనకి పర్ కేజీ వచ్చేసి 5 నుంచి 15 రూపీస్ మధ్యలో మనకి దొరుకుతుంది అన్నమాట ఇంకా తక్కువ ప్రైస్ కావాలంటే మనం కల్టివేషన్ చేసి మనం పండించవచ్చు అన్నమాట సో ఇక ముఖ్యంగా మనకు ఈ మునగాకు పొడిని తయారు చేయడానికి కావాల్సినటువంటి మిషనరీస్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాము మొదటగా డ్రైయర్స్ అనేటివి కావాల్సి వస్తాయి నెక్స్ట్ పౌడర్ చేయడానికి పల్వనైజర్స్ అనేటివి కావాల్సి వస్తాయి సో ఇక ట్యాబ్లెట్స్ అనేది తయారు చేయడానికి అవసరమైనటువంటి ట్యాబ్లెట్ మేకింగ్ మిషన్ అనేటివి ముఖ్యంగా మనకి కావాల్సి వస్తాయి ఇక మనము ఈ మునగాకు పొడిని ఎలా తయారు చేయాలనేది తెలుసుకుందాము మొదటగా మునగాకుని మనము బాగా వాష్ చేయాలన్నమాట అలా వాష్ చేసిన తర్వాత మునగాకుని సపరేట్ చేయాలంటే తొటిమెల నుంచి ఉన్నటువంటి మునగాకుని సపరేట్ చేయాలి ఇలా సపరేట్ చేసినటువంటి మునగాకుని ఒక టెంపరేచర్ వద్ద మనము డ్రై చేయాలి అన్నమాట మిషనరీలో అలా కాకుండా మనము తక్కువ పెట్టుబడితే అయితే మనం ఎండలో ఎండబెట్టినా కూడా చాలు ఇలా డ్రై అయినటువంటి మునగాకుని మనం పల్వనైజర్ లేకపోతే మిక్సీలో వేసి పొడి అనేది చేయాలన్నమాట ఇలా డ్రై అయినటువంటి మునగాకుని మనము మిక్సీలో లేకపోతే పల్వనైజర్లో వేసి పౌడర్ లాగా చేయాలన్నమాట ఇలా పౌడర్ చేసిన తర్వాత మనము డైరెక్ట్గా ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేసేయవచ్చు అలా కాకుండా ట్యాబ్లెట్స్గా మార్చాలి అంటే ట్యాబ్లెట్ మేకింగ్ మిషన్ అనేది ఉంటుంది సో ఇలా తయారైనటువంటి న్యాచురల్ మోరింగా పౌడర్ని మనం ట్యాబ్లెట్ మేకింగ్ మిషన్లో వేయాలన్నమాట ఇలా వేస్తే మనకి చిన్న చిన్న ట్యాబ్లెట్స్ గా తయారయ్యి బయటకు వస్తాయి సో మోరింగా పౌడర్ ని కావచ్చు అలాగే మోరింగా ట్యాబ్లెట్స్ ని కావచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకెట్స్ లో పౌడర్ ని అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ని మనం బాక్సెస్ లో ప్యాకింగ్ అనేది చేసిన తర్వాత మార్కెట్ లో సేల్ అనేది చేయవచ్చు సో వీటిని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే మన లోకల్లో ఉన్నటువంటి ఆయుర్వేద షాప్స్ కావచ్చు అలాగే రీటైల్ షాప్స్ హోల్సేల్ షాప్స్ మెడికల్ షాప్స్ లో మనం డైరెక్ట్ గా సేల్ అనేది చేసుకోవచ్చు సో ఈ బిజినెస్ కి సంబంధించి
గురించి మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన లైసెన్సెస్ ఏంటి అనే విషయానికి వస్తే జిఎస్టి సర్టిఫికేషన్ అనేది పొందాలి అలాగే ఫుడ్ లైసెన్స్ ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా ట్రేడ్ లైసెన్స్ అనేది కూడా ఈ బిజినెస్ కి మనం తీసుకోవాల్సి వస్తుంది మన ఓన్ బ్రాండ్ తో డైరెక్ట్ గా సేల్ చేసుకోవడానికి ఈ మూడు లైసెన్స్ ఉంటే సరిపోతుంది అన్నమాట సో ఇక నెక్స్ట్ ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ఆలోచిస్తారు సో ఇక మనము మునగాకుని 15 రూపాయస్ పర్ కేజీ లెక్కన పర్చేస్ చేస్తే 1000 కేజీస్ అంటే ఒక టన్ వచ్చేసి 15000 రూపాయస్ అనేది మనకి ఖర్చు అవుతుంది అన్నమాట సో ఇక మార్కెట్ లో మనం సేల్ ఏ విధంగా చేస్తామో అంటే 30 రూపాయస్ లెక్కన పర్ కేజీ అనేది సేల్ చేయగలం అలాగే మనకి 1000 కేజీస్ మీద మనకి అప్రాక్సిమేట్లీగా 130 కేజీస్ ఆఫ్ పౌడర్ అనేది రెడీ అవుతుందన్నమాట అంటే 1000 కేజీస్ మునగాకు డ్రై అయిన తర్వాత పౌడర్ రూపంలో మారితే మనకి 130 కేజీస్ ఆఫ్ పౌడర్ అనేది రెడీ అవుతుందన్నమాట సో మార్కెట్ లో మనకి ప్రైస్ వచ్చేసి 300 రూపాయస్ కి సేల్ అనేది చేయడం జరుగుతుంది అంటే హోల్ సేల్ ప్రైస్ అన్నమాట సో ఇలా మనం సేల్ చేస్తే 130 కేజీస్ ఇంటూ 300 రూపాయస్ అంటే మనకి అప్రాక్సిమేట్లీగా 39,000 రూపాయస్ అనేది మనకి వస్తుందన్నమాట సో అప్రాక్సిమేట్లీగా మనకి ఒక టన్ను మీద 19,000 ప్రాఫిట్ అనేది ఉంటుంది సో మంత్లీ మనం 5 టన్స్ ఆఫ్ పౌడర్ ని సేల్ చేయగలిగితే మనకి 95,000 రూపాయస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది దీంట్లో నుంచి మనకి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ఒక 5,000 రూపాయస్ తీసేసినా గానీ మనకి మంత్లీ మినిమం ప్రాఫిట్ వచ్చేసి 90,000 రూపాయస్ అనేది ఉంటుందన్నమాట సో ఇక అందరూ ఆలోచించేది అసలు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది సో ముఖ్యంగా మనము ఆన్లైన్ లో వచ్చేసి అమెజాన్ ఇండియా మార్ట్ అలాగే ఫ్లిప్కార్ట్ మొదలైనటువంటి వెబ్సైట్ లో మనం డైరెక్ట్ గా రీటైల్ గా అనేది సేల్ చేయవచ్చు రీటైల్ గా 600 రూపాయస్ నుంచి 800 రూపాయస్ వరకు ఈ పౌడర్ కాస్ట్ అనేది ఉంది సో రీటైల్ గా అయితే ఎక్కువ ప్రాఫిట్స్ అనేటివి ఉంటాయన్నమాట అంతే కాకుండా లోకల్ లో ఉన్నటువంటి ఆయుర్వేద షాప్స్ రీటైల్ షాప్స్ హోల్సేల్ షాప్స్ వీటన్నిటికీ కూడా మీరు డోర్ టు డోర్ కూడా సేల్ అనేది చేయవచ్చు సో అలాగే ఎక్స్పోర్ట్ ఇండియా అనేటటువంటి వెబ్సైట్ లోకి మీరు డైరెక్ట్ గా వెళ్ళేసి మోరింగా పౌడర్ బయ్యర్స్ అని చెప్పి సర్చ్ చేస్తే సో టోటల్ గా మోరింగా పౌడర్ బయ్యర్స్ అంటే రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళ లిస్ట్ అంతా వస్తుందన్నమాట సో వాళ్ళతో మీరు కమ్యూనికేట్ అయ్యి మంచి ప్రైస్ కి సేల్ అనేది చేయవచ్చు సో ఈ విధంగా మీరు ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకొని మంత్లీ మినిమం 1 లాక్ రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే మునగాకు పౌడరే కాకుండా మునక్కాయలు అలాగే మునగ చెట్టు నుండి వచ్చేటటువంటి పువ్వు ఏదైతే ఉందో ఆ ఫ్లవర్స్ నుంచి ఆయిల్ అనేది కూడా తయారు చేయవచ్చు ఈ ఆయిల్ కు కూడా చాలా ఎక్కువ డిమాండ్ ఉంది అలాగే మునగాకు చెట్లను వేసి మనమే పెంచితే 365 రోజులు కూడా మనకి మునగాకు అనేది అవైలబిలిటీ లో ఉంటుంది ఎక్కువ ప్రాఫిట్స్ అనేది ఉంటుందన్నమాట కాకపోతే వర్షాకాలంలో మనం మునగ చెట్ల పట్ల కాస్త జాగ్రత్త వహించాల్సి ఉంటుంది సో ఈ మునగాకు పౌడర్ ని కావచ్చు మునగాకు టాబ్లెట్స్ ని కానీ తయారు చేయడానికి మనకి కావాల్సిన స్పేస్ వచ్చేసి 10x10 రూమ్ అయితే సరిపోతుంది దీన్ని వచ్చేసి మన ఇంట్లో అయినా స్టార్ట్ చేయవచ్చు లేదా భారీ ఎత్తున కావాలంటే ఒక పెద్ద షెడ్ అనేది వేసి మనం ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేయవచ్చు ఇతర కంట్రీస్ లో అయితే కొన్ని వేల కోట్లను అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ ప్రొడక్షన్ అనేది చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఇటువంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే కామెంట్స్ లో ఎస్ అని కామెంట్ చేయండి సో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ శశి జై హింద్